అమ్మవారు కౌశికీ అవతారాన్ని స్వీకరించింది. ఒకప్పుడు అవతారము అంటే ధర్మ సంస్థాపన కోసమని ఆవిడ ఒక రూపాన్ని తీసుకుని కిందకు వస్తుంది. అలా కిందకు వస్తే అవతారము అంటారు. మన మనసు చేత ఊహించడానికి కూడా వీలు కానంత పై ఎత్తులో ఉండిపోతే తార అంటారు. అది ఈ కంటితో కూడా చూడడానికి వీలుగా కిందకి దిగొచ్చేస్తే అవతార అంటారు. ఆవిడ ఎందుకు అవతారంగా వచ్చింది అంటే ధర్మ సంస్థాపన కోసం వచ్చింది. శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు ధర్మ వ్యతిరిక్తంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళని శిక్షించి లోకమును రక్షించడం కోసమని వాళ్ళు కేవలం ఒక కన్య చేతిలోనే మరణిస్తారు కనుక పార్వతీదేవి యొక్క శరీరంలో ఉన్నటువంటి పైన ఉన్న నల్లని తొడుగుని విడిచిపెడితే ఆ తొడుగే కౌశికీ రూపాన్ని పొందింది. పొంది ఆ కౌశికీ అనబడేటటువంటి పేరుతో అమ్మవారు వింధ్యపర్వతం మీద కూర్చుంది. కూర్చుని ఇంకా శుంభనుశుంభులతో యుద్ధానికి వెళ్ళాలి. ఆ సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు ఆమెకి వాహనంగా ఒక సింహాన్ని పంపించారు. సింహాన్ని పంపించి దీన్ని అధిరోహించి యుద్ధం చెయ్యమ్మా అన్నారు. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. సింహాన్ని పంపడం ఏమిటి, సింహం మీదెక్కి యుద్ధం చేయడం ఏమిటి, అసలు సింహాన్ని అలా వాహనంగా వాడుకోవడానికి కానీ యుద్ధానికి తీసుకెళ్లేటప్పుడు దాని మీద కూర్చోవడానికి కానీ అవకాశం ఉంటుందా ఎవరికైనా? ఒకవేళ ఉంటే అది భగవతి యొక్క స్పర్శ చేత సత్వగుణాన్ని పొందాలి. వ్యాఘ్రం ఎలా సత్వగుణాన్ని పొందిందో సింహం కూడా అలాగే సత్వగుణాన్ని పొందాలి. అంతేగాని సత్వగుణాన్ని పొందకుండా అది దాని క్రౌర్యంతోనే ఉండిపోయి హింసించేటటువంటి స్వభావంతో ఉండి అదంత వేగంగా పరిగెత్తి కనపడ వాళ్ళందరినీ చంపుతుంటే దాన్ని వాహనంగా తీసుకుని అమ్మవారు వెళ్ళడంలో ఔచిత్యం ఎక్కడ ఉంటుంది అసలు? అది కాదు. ఆ సింహం వాహనంగా అంత క్రౌర్యము కలిగినదైతే యథార్థమునకు మనం ఆ సింహవాహనారూఢయైనటువంటి అమ్మవారిని తీసుకొచ్చి ఊరిరిగింపు చెయ్యడం, దేవాలయంలో అమ్మవారి ఎదురుగుండా సింహవాహనాన్ని ఉంచి ఆరాధన చెయ్యడం, ఆ సింహవాహనానికి అంత ప్రతిపత్తినివ్వడం సంభవించదు. అందులో ఉండేటటువంటి తత్వాన్ని గమనించాలి. అమ్మవారు సింహవాహనం మీద కూర్చుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రకాశింపచేస్తుంది వాహనం. ఆ వాహనము ద్వారా అసలు భగవంతునికి సంబంధించినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి లక్షణములను ప్రకాశింపచేస్తారు. అవి ప్రకాశిస్తే ఏమవుతాయి? భగవత్ తత్వమునకు ఆకర్షికుడవుతాడు. ఆకర్షికుడై ఓ ఇందుచేత నేను భగవంతుణ్ణి ఆరాధించాలి, ఇందుచేత నేను భగవంతుడికి దగ్గరగా జరగాలి, ఇందుచేత నేను భగవంతుడికి నమస్కరించాలి అని మనకి ఆలోచన ఏర్పడుతుంది. సింహము అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే హినస్తీతి సింహ అని, అంటే హింస చేస్తుంది. హింస చేయుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏదో బాధ పెడుతుంది అని అర్థం చెప్పడం కష్టం. హింస చేయుట అంటే చంపుట అని లౌకికమైన అర్థం. చంపుట, దొంగతనం చేయుట, కొట్టుట, చంపివేయుట, వీటన్నిటికీ కూడా హింస అని అర్థం. ఆ సింహము మీద కూర్చుంది ఆవిడ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆవిడ హింసిస్తుంది అని అర్థం. ఇప్పుడు ఆవిడ హింసిస్తుందండి అని నేను అన్నాను అనుకోండి, సింహం మీద కూర్చున్నది ఏ భగవత్ స్వరూపమైనా సరే హింస చేస్తాడు ఆయన, చంపేస్తాడు అని నేను అన్నాను అనుకోండి, ఎవరైనా భగవంతుడికి దగ్గరగా వెళ్ళడానికి కానీ సింహవాహనారూఢయ్యేటటువంటి అమ్మవారి దగ్గరగా వెళ్ళడానికి కానీ ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ అసలు ఆ సింహవాహనము అనబడేటటువంటి వాహనం వెనకాతల ఉండేటటువంటి తత్వం తెలిసిందనుకోండి, అప్పుడు ఓ భగవంతుడు ఇంత ఉపకారం చేస్తున్నాడా అన్న విషయం అర్థమవుతుంది. ఉదాహరణకి మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు చావగొట్టారు. ఒక సందర్భంలో నాకు తెలియక ఎక్కడో దొంగతనం చేశాను పక్కింట్లో, ఎవరో డబ్బు అక్కడ పెడితే ఆ డబ్బు తీసి నా జేబులో పెట్టుకుని ఏవో నాకు కొన్ని భోగాలు అనుభవించడం కోసమని ప్రయత్నం చేశాను. మా నాన్నగారు నన్ను చావగొట్టారు అన్నాను అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు నన్ను హింసించారు, బాధ పెట్టారు, కష్టపెట్టారు, కొట్టారు. ఇప్పుడు కొట్టడం అనేటటువంటిది పైకి కనపడేటటువంటి ప్రక్రియ, కానీ అందులో ఒక ఆర్తి ఉంది. నా కొడుకు చెడిపోకూడదు,
నేను కొట్టడం వల్ల వాడు బాధపడితే బాధపడచ్చు, వాడి శరీరానికి ఖేదం ఇవాళ కలిగితే కలగచ్చు, వాడి చెంప మీద నా నాలుగు వేళ్ల ముద్ర పడితే పడచ్చు, రెండు మూడు రోజుల్లో తగ్గుతుంది కానీ వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడి ఇక మళ్ళీ ఎప్పుడు ఇటువంటి దొంగతనం చేయడు అని కొట్టడం వెనక తండ్రి యొక్క ఆర్తి, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క కారుణ్యం ఎలా ఉంటుందో భగవంతుడు చేసేటటువంటి హింస యందు కూడా పరమకారుణ్యం ఉంటుంది. ఇందులో మూడు స్థాయిలలో హింస అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భగవంతుడే చంపేస్తాడు అందరినీ, అందులో ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదు. ఈ మాట నేను అన్నప్పుడు నేను పరమ స్పష్టంగా అంటున్నాను, మీరు కూడా ఈ విషయంలో ఏమీ సందేహం పెట్టుకోకర్లేదు. సమస్త ప్రాణులు ఎవరి చేత పడిపోతారు అంటే భగవంతుడి చేతిలోనే పడిపోతారు. భగవంతుడు అనేకమైనటువంటి మార్గముల ద్వారా పడగొడతాడు. ఒకటి అన్నం ద్వారా పడగొడతాడు, అన్నము పరబ్రహ్మస్వరూపం. ఒక వయసు వచ్చిన తరువాత తిన్న అన్నంలోంచే కపము, వాతము, పైచ్యము, శ్లేష్మ ఇటువంటివి లోపలికెళ్ళి ఈ కోట పగిలిపోవడానికి కారణమవుతుంది. వ్యాధి సంక్రమణం ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే అన్నంలోంచే జరుగుతుంది అని వేదం చెప్తోంది. కాబట్టి అన్నము ద్వారా పడగొడతాడు. అన్నము ఉపకరణము ఆయనకు. అసలు నిజానికి ఆయన ప్రధానంగా దేనితో పడగొట్టేస్తాడు అంటే కాలస్వరూపంగా పడగొట్టేస్తాడు. అందుకే ఈ కనపడేటటువంటి ప్రపంచానికి అంతటికీ కూడా జగత్ అని పేరు. జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. ఏ విషయానికైనా సరే, ఏ ప్రాణికైనా సరే పుట్టిన తేదీ ఉన్నది అన్నాను అనుకోండి, దానికి మరణించే తేదీ కూడా ఉన్నది అని గుర్తు. అది శాశ్వతంగా ఉండేది కాదు. ఈ చెట్టు ఇవాళ పుట్టినది అన్నాను అనుకోండి, ఆ చెట్టు 500 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతుంది. ఈ కుక్క ఇవాళ పుట్టినది అన్నాను అనుకోండి, ఆ కుక్క కొన్నేళ్ల తర్వాత వెళ్ళిపోతుంది. నేను ఫలానా తేదీన పుట్టాను అన్నాను అనుకోండి, నేను ఒక తేదీన వెళ్ళిపోతాను, ఈ శరీరం వెళ్ళిపోతుంది, సమస్త ప్రాణులు విడిపోతాయి. ఈ వెళ్ళిపోయేవన్నీ ఎందులో వచ్చాయంటే కాలంలో వచ్చాయి. ఎందులో వెళ్ళిపోతాయంటే కాలంలో వెళ్ళిపోతాయి. అందుకే కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు వ్యాస భగవానుడు. ఈ లోకంలో కాలమును దాటి, కాలమును శాసించి ప్రవర్తించగలిగినటువంటి వాడు ఎవ్వడూ లేడు. ప్రత్యాయాంతిగత పునర్మ దివసాహ కాలో జగద్వక్షక అంటారు శంకర భగవత్పాదులు. కాలమునకు ఉండేటటువంటి లక్షణం ఏమి అంటే జగత్తుని భక్షిస్తుంది, తినేస్తూ ఉంటుంది. ఒక సూర్యోదయమై ఒక సూర్యాస్తమయం అయిందనుకోండి, నా ఆయుర్దాయంలో ఒక పగలైపోయింది. ఇవాళ రాత్రి చంద్రోదయమై రేపు పొద్దున్న చంద్రాస్తమయం అయిపోయిందనుకోండి, నా ఆయుర్దాయంలో ఒక రాత్రి గతించిపోయింది. కాలస్వరూపంలో భగవంతుడు ఈ లోకము యొక్క ఆయుర్దాయాన్ని భక్షిస్తూ ఉంటాడు, తినేస్తూ. ఎప్పుడు ఏ ప్రాణి పడిపోవాలో అప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా ఆ ప్రాణి పడిపోయేటటువంటి వ్యవస్థ చేస్తాడు. కాలో జగద్భక్షక, ఈ కాలము రూపంలో జగత్తునంతటినీ కూడా ఆయన భక్షిస్తున్నాడు. సమస్త ప్రాణులు కాలములో వస్తున్నాయి, కాలమునందు పెరుగుతున్నాయి, కాలమునందు పడిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు చంపుతున్నాడు, అందులో సందేహమైంది. ఎవరు చంపేస్తున్నారు అంటే కాలము చంపేస్తోంది. కాలమెవరు అంటే కాల కలయతామహం అని ఆయనే చెప్పాడు భగవద్గీతలో, నేనే కాలము అని చెప్పాడు. అయినప్పుడు ఎవరు చంపుతున్నారు అంటే భగవంతుడు చంపేస్తున్నాడు అందరినీ. ఆ చంపేటప్పుడు కూడా ఒకరిని ముందు తీసుకెళ్ళిపోతున్నాడు, ఒకరిని పండిపోయాక తీసుకెడుతున్నాడు. ఒక్కొక్కరిని వీడు వెళ్ళిపోతే బాగుండు అని అందరూ అనుకున్నారు, వాడు మాత్రం వెళ్లకుండాలా ఉంటున్నాడు. ఈ లోకంలో అందరికీ బరువైపోయేది ఎప్పుడు అంటే తన మలం, తన మూత్రం తను లేచి విసర్జించుకోలేకపోయాడు అనుకోండి, అంతే ఆ మనిషి బరువు. తన తిండి తాను తినలేకపోయినా బెంగలేదు, ఎవరో పెడతారు. కానీ తన మలమూత్రములను తాను విసర్జించలేదు అనుకోండి, నిజంగా అటువంటి సమయంలో చేసిన వాడు ఎవరుంటాడో వాడికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చెయ్యాలి. ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, తప్ప చెయ్యడం అంత తేలిక కాదు.
పైగా అప్పుడే అనేకమైనటువంటి క్రిములు బయలుదేరి మలమూత్రములకు లేవలేకపోతున్నాడు అంటే మంచంలో ఉంటాడు, ఉన్నాడు అంటే శరీరానికి వెనక భాగంలో బొబ్బలు పుట్టి నరకం అనుభవిస్తాడు. ఒక్కొక్కడు వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళిపోలేకపోతున్నాడు, ఒక్కొక్కడు వెళ్ళకూడదు ఉండవలసిన వాడు మంచి ప్రాయంలో ఉన్నవాడు వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్కడు పండవలసిన వయసులో పండిపోయి వెళ్ళిపోతున్నాడు, ఒక్కొక్కడు ఎంతకాలం ఉన్నా దేశానికి అవసరం ఆయన అలాగే ఉండాలి చిరాయుర్దాయంతో అని మనం కోరుకున్నా వెళ్ళిపోతున్నాడు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలి? మన ఇచ్ఛ కాదు, మన ఇష్టం కాదు, అది భగవంతుని యొక్క నిర్ణయం. ఈ క్షణంలో వీడు పడిపోవాలి. దేన్ని అనుసరించి ఆయన నిర్ణయం చేస్తాడు అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను లెక్క పెట్టి దాని ప్రకారంగా ఆయుర్దాయాన్ని ఇచ్చి ఆ ఆయుర్దాయము చేత పడగొడుతున్నాడు. మళ్ళీ ఆయుర్దాయాన్ని ఇవ్వడంలో కూడా ఆయనకి దయ ఉంటుంది. లోకంలో ఒక ముతక మాట ఒకటి మాట్లాడుతూ ఉంటారు, పాపీ చిరాయుహు సుకృతి గతాయుహు అంటుంటారు. పాపములు బాగా చేసిన వాడు ఎక్కువ కాలం బ్రతికుంటాడు, తక్కువ పాపం చేసిన వాడు తొందరగా వెళ్ళిపోతాడు అని ఒక మాట చెప్తారు. అలా చెప్పడం అన్ని వేళలా సత్యం కాదు. ఎందుచేత నాకు తెలుసా? అలా అయితే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 100 సంవత్సరములు జీవించారు. ఇప్పుడు నేను చెప్పిన మాట అన్వయం చేసేటటువంటి సాహసం కూడా చేయడం కుదరదు, మహాపురుషుడైన అలా ఎలా కుదురుతుంది? కుదరదు. కానీ ఆ మాట ఎందుకు వాడతారంటే గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని అనుభవింప చెయ్యాలనుకున్నాడు అనుకోండి, దానికి శరీరం కావాలి. శరీరం లేకపోతే ఎలా అనుభవిస్తాడు? ఇది ఉండాలి, ఇది ఉండి మలమూత్రములను విసర్జించలేక మంచాన పడి ఉన్నాడు అనుకోండి, ఆయుర్దాయం ఉంది, దీర్ఘాయుష్మంతుడు, 100 ఏళ్ళు బతికాడు, ఏమిటి ఉపయోగం? పాపీ చిరాయుహు అంటే ఆయన చేసినటువంటి పాప ఫలితాన్ని అనుభవించడానికి పనికొచ్చింది ఆ శరీరం. అప్పుడు అన్వయం తప్ప అన్ని వేళలా దీర్ఘాయుష్మంతులైన వాళ్ళందరినీ పట్టుకుని మీ పాపం బాగా చేసి ఉంటారు అందుకే దీర్ఘాయుర్దాయం పొందారని అనకూడదు, అది తప్పది. కాబట్టి పడగొట్టగలిగిన వాడెవరంటే భగవంతుడే పడగొడుతున్నాడు. పడగొట్టేసినప్పుడు మరి ఏడుస్తున్నారా ఏడవరా? తల్లి పోతే ఏడుస్తారు, తండ్రి పోతే ఏడుస్తారు, ఎవరు పోయినా ఏడుస్తారు. మరి ఎందుకు అసలు భగవంతుడు ఇలా హింస చెయ్యడం, ఎందుకు చంపడం లోకాన్ని అంటే మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఎందుకు పడగొడతాడు అంటే పరమ దయ చేత పడగొడతాడు. భగవంతుడు ఇలా హింస చెయ్యడం, ఎందుకు చంపడం లోకాన్ని అంటే మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అలా ఎందుకు పడగొడతాడు అంటే పరమ దయ చేత పడగొడతాడు. ఆయన అలా పడగొట్టడానికి కారణం విశేషమైనటువంటి కారుణ్యం, దయ పైకి తిరిగిదు. ఈ శరీరాన్ని ఇస్తాడు, ఇచ్చి ఒరే అబ్బాయి దీంతో కొంత పాపం పోగొట్టుకో, కొంత పుణ్యాన్ని పోగొట్టుకో, ఈ శరీరం ఇచ్చాను కాబట్టి దీనితో మంచి పుణ్యకార్యాలు చేయి, శాస్త్రాన్ని పాటించు, గురువుగారు చెప్పినటువంటి మాటలు పాటించు, అభ్యుదయ పథంలో ప్రయాణం చేయి అని ఈ శరీరాన్ని ఇచ్చాడు. కానీ దీనికి కొన్ని పరిణామములు ఉన్నాయి, ఇది మారిపోతుంది. ఎందుకంటే 6 రకములైనటువంటి మార్పులను పొందుతుంది శరీరం అని వేదం చెప్తోంది. పుట్టినది అది మొదటి వికారం, పుట్టినది ఉన్నది భవతి అంటారు. అసలు పుట్టినప్పుడే మృత శిశువు పుట్టిందనుకోండి ఇంకే లేదు. కాబట్టి పుట్టినది ఉన్నది బతికినది, అది బతికే ఉంది, ఉన్నది పెరిగినది అన్న వికారం అయింది, అన్నం తింది అమ్మ పాలు తాగింది పెరుగుతోంది, పెరిగినది తరిగినది. ఎంత పెరిగి పెద్దవాడయ్యాడో అంత చిన్న బొమ్మలా కుంచుకుపోతాడు. తరిగినది, తరిగినది మార్పు చెందినది, జుట్టు తెల్లగా అయిపోతుంది, కళ్ళు కనపడక కళ్ళజోడు వచ్చేస్తుంది, చెవులు సరిగ్గా వినపడవు, దగ్గరికి వచ్చి ఆ శబ్దముని పెద్దగా వినిపించేటటువంటి పరికరం దగ్గర చెవులు పెట్టినా వినపడవు, ఆకలి వెయ్యదు, నిద్ర ఎక్కువ పట్టదు, మెల్లిగా మార్పు చెందుతుంది శరీరం, చింది 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 చివరి మార్పేది నశించినది. ఏ పంచభూతాల్లోంచి వచ్చిందో ఆ పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో మీరు ఒక్కటి గమనించండి, ఒక స్థితికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనసుకి సహకరించదు, మనసు సంకల్పం చేస్తుంది ఇది సహకరించదు. వెంకటాచలం వెడదాం అని ఉంటుంది కానీ వెళ్ళలేడు, ఓపిక చాలదు. ఒక్క గంట కూర్చుని భజన చేద్దాం కానీ ఒక గంట సేపు నేల మీద కూర్చోడానికి ఒక శరీరం అనుమతించదు, విపరీణీయతే అది మార్పు చెందుతోంది,
అది అంగీకరించదు. మీరు బలవంతంగా దాన్ని కూర్చోబెట్టారనుకోండి, ఆ తర్వాత 4 రోజులు సహకరించదు. కాబట్టి అది ఎంతవరకు మీకు ఉపయోగపడుతోందో అంతవరకు దాన్ని ఉపయోగించుకుంటూ మనసుని సాధనం చెయ్యాలి. గతంలో చేసిన అనుభవాన్ని పట్టుకోవాలి. దీనికి ఓపిక ఉన్నప్పుడు, ఈ మోకాళ్ళు సహకరించినప్పుడు నేను 3 గంటలు కూర్చుని ఏం చేసేవాడినో దాన్ని కుర్చీలో కూర్చుని చేయగలగాలి. ఇప్పుడు శరీరం కుర్చీలో కూర్చుంది, మనసు మాత్రం అప్పుడు నేను కింద కూర్చుంటే ఎలా నిలబడిందో అలా నిలబెట్టగలగాలి. అప్పుడు ఇది మార్పు చెందుతున్న దాని చేత తరిస్తాను. ఇప్పుడు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆ మనసుకి కూడా స్ఫురణ శక్తి పోతుంది, జ్ఞాపకం సరిగ్గా రాదు. ఆచమనం చేయంటే ఓం కేశవాయ స్వాహ అన్నాక నారాయణాయ స్వాహ జ్ఞాపకం చేస్తుందని చెప్పలేము. నేను మహావిద్వాంసుడైన ఒక వ్యక్తిని చూశాను, రామాయణం పుస్తకం లేకుండా ఏ కాండవ శ్లోకాన్నైనా అన్వయం చేసేవారు ఆయన. పుస్తకం లేకుండానే ఆయన అనేక ప్రసంగాలు చేసేవారు, అంత ధారణాశక్తి. అటువంటి ఆయన ఆఖరి రోజుల్లో ఒక రోజున ఒకసారి ప్రసంగం చేస్తుంటే కొడుకు వెనక్కి వచ్చి, నాన్నగారండి మీరు ఇప్పుడు ఈ శ్లోకం గురించే చెప్పారు నాన్నగారండి, మళ్ళీ అదే చెప్తున్నారు అంటే వెనక్కి తిరిగి, ఓ ఈ శ్లోకం ఇప్పుడే చెప్పాంట, నేను మళ్ళీ అదే చెప్తున్నంట, మా అబ్బాయి చెప్తున్నాడు అన్నారు. నాకు కళ్ళంబట్ నీళ్ళు వచ్చాయి. అంటే ఆ ధారణ తగ్గిపోయింది, అది తగ్గిపోతుంది. తగ్గిపోతే వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఇది ఇక దేనికి సహకరించదు. ఒకటి భయం, చింత, అమ్మో ఇది పడిపోతుందేమో, అమ్మో ఇది పడిపోతుందేమో. చింత క్షణక్షణం కాల్చేస్తుంది, చితి ఒక్కసారి కాల్చేస్తుంది. అప్పుడు భగవంతుడు చూస్తాడు, ఏం చేస్తావు దీంతో, నీకు ఇది ఇచ్చాను, ఇది వృద్ధాప్యాన్ని పొందేసి ఇది నీకు ఏ విధంగానూ సహకరించట్లేదు. ఏమైనా తింటే జీర్ణమవదు, జీర్ణమైతే పిప్పి బయటికి రాదు, 4 అడుగులా వెయ్యలేవు, కూర్చోడమా కూర్చోలేవు, నించోడమా నించోలేవు, ఒక్క విషయమా స్ఫురణలో లేదు, ఏదైనా మాట వినపడదు, నువ్వు పోని జ్ఞాపకానికి తెచ్చుకుని చెప్పలేవు. ఇంకేం చేసుకుంటావు దీనితో, ఏం తరిస్తావు, ఇక ఈ తెప్ప నీకు పనికిరాదు, ఇది కన్నాలు పడిపోయింది, దీని మీద ఎక్కి ప్రయాణం మొదలు పెడితే నదిలో నీరు పడవలోకి వచ్చి మునిగిపోతావు, కాబట్టి వద్దు, ఇందులోంచి నిన్ను విడిపించేస్తాను, నిన్ను విడిపించి నీకు కొత్త శరీరం ఇస్తాను, కొత్త శరీరంలో నువ్వు మళ్ళీ మంచి పనులు చేయి, ఇందులో ఆర్తితో మంచి పనులు చేసిన వాడైతే కొనసాగింపుగా మళ్ళీ మనుష్య శరీరం ఇస్తాడు, ఆయన మీద పెట్టుకోడు భారం. అందుకే చిట్ట చివరి తలంపు ఏది ఉంటుందో దాన్ని బట్టి పునర్జన్మ. నేను రామాయణం గురించో భారతం గురించో భాగవతం గురించో గురువుగారి గురించో భగవంతుడి గురించో ధ్యానం గురించో యోగం గురించో ఆలోచిస్తూ వదిలిపెట్టేశాను అనుకోండి, పునర్జన్మ మళ్ళీ మనుష్య శరీరం ఇస్తాడు కొనసాగింపు కోసం. డబ్బుల గురించో పొలాల గురించో ఇంకొకటి గురించో బంధువుల గురించో ఆలోచించేదానికి మనుష్య శరీరం ఎందుకు? మనుష్య శరీరంలో ఉన్నవాడికి శాస్త్రం పట్టుకోవాలి, గురువుగారిని పట్టుకోవాలి, ఆ రెండు వదిలేసి ఇతరాలు పట్టుకున్నవాడికి మళ్ళీ మనుష్య శరీరం ఎందుకు? అందుకని డబ్బుని కాపలా కాయడానికి కుక్క చాలు, డబ్బుని కాపలా కాయడానికి భోషాణం కింద ఓ జిర్రిగా పడుకున్నా చాలు, అందుకని ఆ జన్మనిస్తాడు. ఆయన తప్పే ఉంది, నువ్వు ఎలా ఊహ చేశావో అది చిట్ట చివర చెప్పినటువంటి నీ ఆ సంకల్పంగా తీర్పది, దానిని బట్టి పునర్జన్మనిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, నరత్వం దేవత్వం నగమన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదబ్జస్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రు దయ్యమిహకిత్యే నమపుష. ఈ శరీరం మనుష్య శరీరం ఇచ్చాడు, దీనితో ఒక్క భగవంతుడు శాస్త్రము గురువుగారు తప్ప అక్కర్లేని ప్రతి విషయం పట్టుకున్నాడు. ఏమిటి ఉపయోగం దీనివల్ల? ఇంకొకటి, సాలిపురుగైంది, పాము అయింది, ఏనుగైంది, కొండ అయింది, కానీ అది భగవంతుణ్ణి పట్టుకుంది. ఏ వేదంబు పఠించే లూత భుజగం వే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తి యకాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి ఈశ్వర నా మనసు నీయందు నిలబడాలి, నువ్వు చెప్పినట్టు నేను బ్రతకాలన్న భావన నాకు కలిగితే అది ధర్మం, అది ఉద్ధరిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. కాబట్టి ఇది డసిపోతే, ఇది అలిసిపోతే ఆయన ఏం చేస్తాడంటే దీంట్లోంచి విడిపించేస్తాడు. అందుకే భాగవతంలో మృత్యువు గురించి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. గొంగళీ పురుగు ఆకు మీద పాకుతూ కొమ్మ చివరకెడుతుంది, అవతల కొమ్మ మీద ఆకు యువతల ఆకుకి దగ్గరగా ఉంది,
బాగా శరీరాన్ని దగ్గరగా తీసుకుని ఆకు మించి కొంచెం ఇలా పైకెత్తుతుంది శరీరాన్ని, ముందర ఉన్న ఆకు మీద వేస్తుంది, ఈ బరువుకి ఆకు దగ్గరవుతుంది, వెనక శరీరాన్ని లాక్కుంటూ ముందు శరీరాన్ని నడుపుతూ ఆ యువతల ఆకు మీద ఉన్న శరీరాన్ని అవతల ఆకు మీదకి మార్చుకుంటుంది. అలా దీన్ని విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోవడమే మరణము జననము. మారుతాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అయితే అద్భుతమైన మాట వాడాడు గీతాంజలిలో, అమ్మ ఆకలి వేసిన పిల్లవాడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒకవైపు స్తన్యంలో పాలిచ్చి ఇందులో పాలైపోయాయి అనుకున్నప్పుడు బిడ్డని ఇటు నుంచి ఇటు మార్చుకుని ఇటు స్తన్యాన్ని ఇవ్వడంలో ఎలా ఉంటుందో అలా ఇది విడిచిపెట్టి ఇంకొక తొడుగులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ తొడుగు మళ్ళీ బలాన్ని పుంజుకుంటుంది. అప్పుడైనా మంచి పనులు చేస్తే పర్వాలేదు, అది మనుష్య జన్మ. అయితే మనుష్య జన్మ రావడం కష్టం, అందుకే నేను మీతో మనవి చేసింది అన్నిటి ప్రయోజనము ధర్మమే.